తన దగ్గర పనిచేసే అమ్మాయిని వేధించి జీవితాంతం సంపాదించుకున్న మంచి పేరును ఒకటి రెండు రోజుల్లోనే పోగొట్టుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్ కలీస్ ఉదంతం ఇప్పుడు ఆంధ్రాలో ఓ మంత్రి మెడకు చుట్టుకుంది. ఈ కామాంధుడి లీలతో ఆ మంత్రి గారికి ఏమాత్రం సంబంధం లేకపోయినా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిర్లక్ష్యంగా కామెంట్ చేసినందుకు ఆయన అబాస్పాలు కావాల్సి వచ్చింది. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి నోరు జారినందుకు ఆ మంత్రి గారు ఆ తర్వాత చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. తాను చేసింది ఎంత తప్పో అర్థమయ్యేసరికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విజయవాడ ఇంద్రకేలాద్రిపై తాంత్రిక పూజలు జరుగుతున్నాయంటూ వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చుకునేందుకు ప్రెస్ మీట్ పెట్టిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అనవసరంగా గజల్ శ్రీనివాస్ అంశంపై స్పందించారు. గజల్ శ్రీనివాస్ ఎపిసోడ్లో కుట్ర కోణం ఉందని మంత్రి మాణిక్యాలరావు సందేహాన్ని వ్యక్తం చేశారు. గజల్ శ్రీనివాసరావు తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు మంత్రి గారు. తనది గజల్ది పక్కపక్క ఊర్లనని చెప్పుకొచ్చారు. గజల్ శ్రీనివాస్ చాలా చక్కటి కమ్మటి పాటలను పాడతారని చెప్పారు. దేశవ్యాప్తంగా తిరిగి చక్కటి గజల్స్ వినిపించిన ఆయన అమ్మాయిలను వేధించే నైజం లేదని మంత్రి ఘంటాపదంగా చెప్పారు. తనకు ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఉందన్నారు. గజల్ శ్రీనివాస్ పై కుట్ర లేకుంటే బాధితురాలు కెమెరాలు ఎందుకు పెట్టారని అసంబద్ధమైన లాజిక్ ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే హిందుత్వంపై కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన అన్నారు. అయితే ఆ తర్వాత కానీ మంత్రి గారికి అసలు సీన్ కనిపించలేదు. ఇంత దారుణంగా బుక్ అయిన గజల్ శ్రీనివాస్ ను మంత్రి సమర్థించడంపై మీడియా కూడా విమర్శలు ఎక్కుపెట్టింది. కళ్ళెదిరిగా సాక్ష్యాలు కనిపిస్తున్న మంత్రి ఎలా గలీ శ్రీనివాస్ ను సమర్థిస్తున్నారంటూ నిలదీశాయి. దీంతో మంత్రి గారికి ఒక్కసారిగా కంగారు పుట్టుకొచ్చింది. అసలు ఈ వీడియోల్లో ఏముందా అని ఒక్కసారి చూశారు. దాంతో కళ్ళు తెరుచుకున్నాయి. తానంత పొరపాటు చేశాడో అర్థమైంది. వెంటనే మళ్లీ మీడియాకు ఫోన్లు చేసి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన గజల్ శ్రీనివాస్ పేరు, ఇప్పుడు కామాంధుడైన గజల్ శ్రీనివాస్ వేరు అంటూ మంత్రి మాణిక్యాలరావు కామెంట్ చేశారు. గజల్ శ్రీనివాస్ వీడియోలు చూడక ఆయన్ని సమర్థించానని, వీడియోలు చూశాక ఇలాంటి వ్యక్తిని ఎలా సమర్థించానా అని బాధపడ్డానని చెప్పుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.